మీరు ఇక్కడికి తిరగాలని వస్తే కనుక వాటర్ బాటిల్ కొంచెం తినడానికి ఏమైనా తెచ్చుకోండి, ఎందుకంటే నాకు బాగా దాహం వేస్తుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గ్వాలియర్. ఇక్కడికి నేను నైట్ వచ్చాను. సో ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నా, ఇట్లా ఉంది. ఇంకో సామాన్లు అన్నీ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం జుగాడు చేశా మనం డేటా కాపీ చేసుకోవడానికి. అదేంటంటే ఇదనమాట, ఫోన్లోంచి హార్డ్ డిస్క్లోకి డైరెక్ట్ మన డేటా కాపీ. ఫోన్లో డేటా ఎలా కాపీ అయింది, దీంట్లో ఉన్న మెమరీ కార్డు మళ్ళీ ఫోన్లో పెట్టి ఫోన్లో కాపీ అయింది. సో అట్లా కొంచెం జుగాడు చేసి ల్యాప్టాప్ క్యారీ చేయకుండా డేటాని మనం హార్డ్ డిస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడు విషయం ఏంటంటే టైం వచ్చేసి దగ్గర దగ్గర 9 or 10 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ గ్వాలియర్లో ఉండి ఒక 3 ప్లేసులు చూసేసి అప్పుడు ఇక్కడ నుంచి మనం ఆగ్రాకి స్టార్ట్ అవుదాం. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఇప్పుడు మనం తాజ్మహల్కి ఎంట్రీ టికెట్స్ ఇదివరకులాగా అక్కడ ఇవ్వట్లేదు గేట్ దగ్గర. ఆన్లైన్లోనే ప్రీ బుకింగ్ చేసుకుని కొనుక్కుని వెళ్ళాలి. ఇది మన బయ్యస్ అని యాదవ్ బ్లాగ్లో చూశాను కాబట్టి నాకు తెలిసింది, లేదంటే నేను అక్కడికి వెళ్ళి బుక్ అయిపోయేవాడిని. సో సరే అని చెప్పి నేను ఆన్లైన్లో టికెట్లు బుక్ చేశాను. యాక్చువల్లీ వాళ్ళే బుక్ చేసి నేను రేపటి బుక్ చేశాను. సో ఎట్లాగా టైం ఉంది, మనం సాగర్ నుంచి లేట్గా స్టార్ట్ అవడం వల్ల వర్చాలోనే 6 అయిపోయింది. సో అక్కడ ఉందాం అనుకున్నా కానీ అక్కడ ఏమో ఇగో ఈ ఓయోలో గోల్ జరిగింది కదా. అంటే అక్కడ ఏమైందంటే నేను ఒక హోటల్ రూమ్ బుక్ చేశా ఓయోలో, వాడేంటి చెక్ఇన్ యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే నువ్వు ఆన్లైన్లో పేమెంట్ చేసావు అని చెప్పి అది చెక్ఇన్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఓయోడికి కాల్ చేసి ఆడితో కొంచెంసేపు మాట్లాడి అరగంట అక్కడ ఇక్కడ మాట్లాడి ఇంక చిరాకు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇక గ్వాలియర్ వచ్చేసా. ఇప్పుడు గ్వాలియర్లో నేను ఓయో రూమ్ కాదు ఒక నార్మల్ తీసుకున్నా, 500 పడింది. సో అందుకే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నా అనమాట. సో ఎట్లాగా మరి రేపు ఇవాళ ఖాళీ కదా అని చెప్పి ఇక్కడ ఉండిపోయి, ఇక్కడ గ్వాలియర్లో లక్ష్మీబాయి సమాధి ఒకటి ఉంది, ఇంకొకటి జైన్ టెంపుల్ లాంటిది ఏదో ఉంది, అంటే చెక్కిన్ అదే కొండని చెక్కిన్ ఉంది ఏదో జైన్ టెంపుల్. ఆ తర్వాత మన గ్వాలియర్ ఫోర్ట్, ఈ 3 కవర్ చేసి వెళ్లే దారిలో కుదిరితే ఇంకొక ప్లేస్ ఏదైనా కవర్ చేసుకుని అప్పుడు మనం ఆగ్రాకి రీచ్ అవుదాం. ఓకే, లెట్స్ గో. సో దీన్ని ఒక పార్క్ కింద సెటప్ చేశారు. ఇక్కడ ఏంటంటే లక్ష్మీబాయి ఫస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్లో చనిపోయారు. ఫస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ ఎప్పుడైందంటే 1857 నుంచి 1858లో అయింది. సో ఆవిడ ఆ టైంలో చనిపోయారు. అది ఎక్కడ, ఇక్కడ గ్వాలియర్లో చనిపోయారు. ఆవిడ పుట్టిందేమో వచ్చేసి అక్కడ మన వారణాసిలో పుట్టారు 1835లో. ఆవిడ ఇక్కడ చనిపోయారు ఫస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్లో. సో ఆవిడ గుర్తుగా ఆవిడ సమాధిని ఇక్కడ 1920లో ఇక్కడ ఆర్కియాలజికల్ వాళ్ళు ఇలా కట్టారనమాట. సో ఇక్కడ ఏంటంటే సమాధి దగ్గరికి వెళ్ళాలంటే చెప్పులు తీసేసి వెళ్ళాలి. ఇప్పుడు ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుందంట, అలా వెలిగించి ఉంచుతారంట దాన్ని. సో అది రాణి లక్ష్మీబాయి సమాధి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం గోపాచల్ పర్వత్. నాకు తెలిసి ఈ కొండకు అవతల ఉంది అది. అదే కొంచెం సైడ్ ఇస్తుంది, ముందుకు వెళ్తాం భయ్యో, సైడ్ ఈ భయ్యా, సైడ్ ఈ భయ్యో. ఈ రోడ్డు రోడ్ అయితే తిరిగి వెళ్తుంది, ఈ రోడ్ అయితే ఎలా వెళ్ళిపోతాం. మనం ఆ పక్క రోడ్లోంచి వెళ్దాం, ఈ రోడ్లోంచి వెళ్దాం ఖాళీగా ఉందిగా. మీరు కానీ చూస్తే ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ కొంచెం రెడ్డిష్ టింట్ అనేది ఉంది. అది మరి వాళ్ళు కావాలని వేయించారో తెలీదు, లేదంటే అది అట్లాగ వచ్చిందో తెలీదు. 1 meter గేజ్ ట్రాక్ చేశారు. సో ఇది వచ్చేసి పక్కన ఏదో ఊరు పేరు చెప్పారబ్బా, శివా సంథింగ్. సో ఆ ఊరికి గ్వాలియర్కి మధ్య తిరిగే ట్రైన్ అంట. చూసారా, ఇది రోడ్డు మీద ఉంది, లిటరల్గా రోడ్డు మీద ఉంది ఇది. సో ప్రస్తుతానికి కోవిడ్ రీజన్ వల్ల ఈ ట్రైన్ నడవట్లేదంట, లేదంటే నార్మల్గా అయితే డైలీ నడిచేదంట. రాజేంద్ర ప్రసాద్ సినిమాలో బండి వెళ్తుంటే పాటలన్నీ ఊడిపోయి పడిపోతాయి చూడండి, ఆ టైప్లో ఉంది నా ముందు వెళ్తున్న వెహికల్. ఊపర్ జారే గోపాచల్ పర్వత్ ఇద్దర్ జారే. ఆహా, గురుద్వారా హై. ఆహా, ఆగే హై జీ, ఆగే పడతా హై. ఆప్ ఆయేగే? ఆవో, అచ్చా, అందర్ జా సక్తి? గీతా జమా కర దో, ఇదర్ లంగర్ హై, ఊపర్ దర్శన్ కరే ఆవో పహలే. ఊపర్ దర్శన్, ఊపర్ దర్శన్ కర్కే ఆ జానా, లంగర్ చాయ్ పియో, రోటీ ఖావో,
फिर जहाँ मर्जी घूमना ठीक है। सो इपड़े ఒక పెద్దైన పైన డ్రాప్ చేశాను ఆయన ఇక్కడికి వచ్చి పైన దర్శనం చేసుకుని తినేసి వెళ్ళమంటున్నాడు మనం దర్శనానికి వెళ్ళాలంటే ముందు తలపాగా లాంటిది కట్టుకోవాలి సో దానికి చేతులు కట్టుకోవాలి చల్లగా ఉన్నాయి అబ్బా నీళ్ళు అందులోనూ కొండ మీద ఉందేమో ఇంకా చల్లగా ఉన్నాయి సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నా మంచి ప్రశాంతంగా ఉంది స్వీ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ అంట నాట్ అలౌడ్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇప్పుడే అక్కడ దర్శనం చేసుకున్నా ఆ తర్వాత వెనకాల లంగర్ అని చెప్పి ఒకటి ఉంటుంది సో ఆ లంగర్ అంటే ఏంటంటే అక్కడ మనకి ఫుడ్ అది పెడతారు సో ఎవరన్నా వెళ్ళచ్చు ఎంత కావాలంటే అంత తినచ్చు అక్కడ మనకు చపాతి ఒక కూర రైస్ పెడతారు ఇక్కడనే కాదు ప్రతి గురుద్వారలోనూ ఇలాగే జరుగుతుంది మనకి కావాలంటే మనం ట్రై చేయొచ్చు నేను ఇదే ఫస్ట్ టైం ఒక గురుద్వారలో తిన్నాను గుడ్ ఎక్స్పీరియన్స్ అంకుల్కి లిఫ్ట్ ఇవ్వడం వల్ల నాకు ఇదొకటి మంచి ప్లేస్ కనబడింది సో ఇది గ్వాలియర్లో ఉన్న గురుద్వార ఇప్పుడు మనం గోపాజల్ పర్వతకి వెళ్ళాలి యాక్చువల్ అదేంటిది మూస్తుంది भैया वो गोपाचल पर्वत हाँ ये फूलबाग के पास में है कहाँ पे फूलबाग के पास नीचे नीचे जाके जाओ पहले तो नीचे किले से नीचे जाओगे तो उधर जाना फूलबाग साइड है वो इधर नहीं है इधर नहीं है ठीक है थैंक यू भाई అసలు మొత్తం తప్పు రూట్గా వచ్చానంట ఇది ఇక్కడ కాదంట అయితే గ్వాలియర్లో మొత్తం గూగుల్ మ్యాప్స్ తప్పు చూపిస్తుంది అబ్బా యాక్చువల్ నాకు అయితే ఈ రోడ్డు బాగా నచ్చింది అబ్బా చూడండి అప్పు నాకు తెలుసు అదే అది ఇక్కడే ఉంది ఇందాక ఇట్లాగే వచ్చా ఇక్కడే ఉంది ఇక్కడ ఎట్టుకుని ఇందాక ఎట్లాగెళ్ళా కానీ ఇది చూడలా ఆ పక్కన ఉన్నది చూసా సో ఇదేంటంటే రాజా మాన్సింగ్ ఫాదర్ సింధియాజీ ఆయన జైనిజం స్థాపించడం కోసం ఇవన్నీ స్వయాన ఆయనే చెక్కారంట వీటిలో ఇప్పుడు కొన్నాటికి ఫేసెస్ అవి కట్ అయిపోయి ఉన్నాయి కదా అది ఎందుకు అని అడిగితే అది యాక్చువల్లీ ఔరంగజేబు వీటిలన్నిటిని డిస్ట్రాయ్ చేస్తాడంట సో అందుకే కొన్నాటికి ఫేసెస్ అవి సరిగ్గా లేక కొన్నాటికి కొన్ని బాడీ పార్ట్స్ సరిగ్గా లేక సో అట్లా జరిగింది చూడడానికి అయితే బాగానే ఉంది ఇప్పుడు ఈ కొండ ఎక్కితే పైన మళ్ళీ గురుద్వారం ఇందాక నేను వెళ్ళింది మనం ఒక 5-10 మినిట్స్లో కవర్ చేసేయచ్చు ఇక్కడ యాక్చువల్లీ ఇందాక డ్రోన్ ఎగరేద్దాం అని చెప్పి ఎగరేసాను ఇక్కడ ఉన్న ఒక అతను వచ్చి ఇక్కడ డ్రోన్ ఎగరేయకూడదు అని చెప్పి ఆపిన్ చేశాడు ఒక చిన్న షాట్ ఉంది అది వేసుకుందాం పదండి ఇప్పుడు సో ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోయింది ఫేసెస్ లేవు ఇక్కడ కూడా ఫేస్ లేదు ఇంకా కొన్ని ఏమో అక్కడ ఇందాక డౌన్ వచ్చాం కదా ఆ డౌన్లో అక్కడ ఉన్నాయి కొన్ని ఇటు మధ్య మధ్యలో పైన కన్నాల కింద ఉన్నాయి ఏంటో తెలియదు మొత్తం ఇవి టోటల్ 24 స్టాచ్యూలు ఇట్లా చెక్కారంట అన్నిటికీ ఆల్మోస్ట్ అన్నీ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి దీని కథ కారణం ఇదనమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఒకసారి ముందు హోటల్కి వెళ్ళాలి ఎందుకంటే హోటల్ వాడు అరే ఒక లగేజ్ ఒక 1-2 hours ఎక్స్ట్రా ఉంచరా నేను గ్వాలియర్ ఫోర్ట్ చూసేస్తానంటే వాడు దొబ్బదు నాకు ఇంకో 200-300 ఎక్స్ట్రా ఇయ్యి అంటున్నాడు చూద్దాం అక్కడికి వెళ్ళి లేదంటే మనం గ్వాలియర్ ఫోర్ట్ చూసుకుని ఆ తర్వాత డైరెక్ట్ ఇంకాడికి వెళ్ళి అమౌంట్ ఇచ్చుకోవడం ఏదో చేయాలి చూద్దాం పదండి సో ఇందాక చెప్పా కదా ఈ సైడ్ ఉన్నాయని చెప్పి ఇవి సో ఇప్పుడు ఏమనుకున్నానంటే ఏదైతే అయింది ఫస్ట్ గ్వాలియర్ ఫోర్ట్ కూడా వెళ్ళొచ్చేద్దాం ఫోర్ట్ అయితే ఈ పక్కనే అంట ఇట్లాగే వెళ్ళాలంట మళ్ళీ వెనక్కి వస్తున్నా మరి ఇక్కడ గూగుల్ మ్యాప్లో చూపించడం అయితే ఇది క్లోజ్డ్ అని చూపిస్తుంది ఏ పబ్లిక్ బైక్ అంట ఐ థింక్ ఎవరన్నా యూజ్ చేయొచ్చండి ఇలాంటివన్నీ ఐటీపీఎల్లోనూ వాటిలో చూసా ఇట్లా పెట్టుకుందాం ఇక్కడ గ్వాలియర్ ఫోర్ట్కి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి ఒకటి ఇటు పక్క నుంచి అయితే మనం బండి వేసుకుని వచ్చేసి పైదాకా ఇటు నుంచి అయితే కనుక మనం కింద నుంచి మొత్తం నడిచి రావాలి అంతా ఆడ ఎడవ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మొత్తం నడుచుకుంటూ రావాలి కానీ ఇక్కడి నుంచి సిటీ అయితే మాత్రం కిరాక్ ఉంది మొత్తం గ్వాలియర్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు ఏదో యోగా నేర్చుకుంటున్నారు ఇటు పక్క కూడా కొంచెం పిల్లలు ఉన్నారు అక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు आप ऐसे
సో ఇందాక చెప్పినట్టు ఇటు నుంచి వస్తే నడుచుకుంటూ ఈ ఎంట్రన్స్లో రావాలి పైకి, లేదంటే ఈ పక్క నుంచి. ఇప్పుడు విషయం ఏంటంటే టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళాలి, అది టికెట్ కౌంటర్. సో అక్కడ ఏమైందంటే అక్కడ ఒక స్కాన్ బోర్డు పెట్టి సో మనం ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలి అని చెప్పి అక్కడ పెట్టాడు. సో అక్కడికి వెళ్ళి స్కాన్ చేస్తుంటే ఇక్కడ ఏమో నెట్వర్క్ ఉండి సావట్లా, ఒక పావు గంట కొట్టించుకున్నాక ఫైనల్లీ అయ్యింది, ఎంటర్ అవుతున్నా. చూద్దాం, లెట్ సీ ద గ్వాలియర్ ఫోర్ట్. గ్వాలియర్ ఫోర్ట్ వచ్చేసి పెద్దగానే ఉంది, చాలా పెద్దగా ఉంది. అంటే మనం ఫ్రెండ్స్తో అది వచ్చామంటే ఈజీగా ఫోటోలు, ఇక్కడ ఫోటో అక్కడ ఫోటో ఇక్కడ ఫోటో అక్కడ ఫోటో అంటే ఈజీగా ఒక 5 to 6 hours పడుతుంది మొత్తం చూసి రావడానికి బయటికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ గ్వాలియర్ ఫోర్ట్లో మొత్తం 7 palaces ఉన్నాయి. ఇది కాకుండా ఇక్కడ గ్వాలియర్లో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంటే గ్వాలియర్లోనే మనం ఈజీగా ఓన్లీ ఊర్లోనే 1.5 days దాకా స్పెండ్ చేయొచ్చు. అది కాకుండా ఊరు బయటన అంటే గ్వాలియర్ నుంచి ఒక 100 kilometers దూరంలో ఝాన్సీ ఉంది, అట్లాగే గ్వాలియర్ నుంచి ఇంకొక 100 kilometers ఇటువైపున ఆగ్రా ఉంది. సో ఇట్లా మంచి మంచి ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు అనమాట. సో మనం గ్వాలియర్కి పెట్టుకుంటే ఈజీగా ఒక 4 to 5 days పెట్టుకుని గ్వాలియర్ పక్కన చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు అనమాట. సో అది అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్లేస్ వీడియోలు ఎట్లా వస్తుందో నాకు తెలియట్లేదు, కానీ ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రం చాలా బాగుంది రియల్లీ. బా అటు ఇటు అటు ఇటు ఒక 2 నిమిషాల పాటు తిరిగి ఏదో మిర్రర్ మేజ్లో ఇరుక్కున్నట్టు ఉంది నాకు. ఇదేంది ఇదే, ఇది నేను ఎప్పుడు చూడలా, ఇంత పెద్దది ఉంది ఏంది ఇది. టూ మచ్ అబ్బా. సో ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రాలోను ఇంకా వేరే వేరే చోట్ల ఉన్న ఫోర్ట్లలోను ఎక్కడికక్కడ వెళ్ళకడానికి లేకుండా తాళాలు వేసేసి ఇట్లా గేట్లు పెట్టేసి అవన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ ప్రతిదీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, యూ కెన్ ఎక్స్ప్లోర్. ఇక్కడ చాలా గృహల్లాగా అంటే కిందకి టన్నెల్స్ లాగా ఉండి కిందన రూమ్లు ఉన్నాయి, అట్లాగే పై దాకా ఎక్కచ్చు. ప్రతి ప్యాలెస్లోనూ ఆల్మోస్ట్ ప్రతి దాంట్లోనూ పై దాకా ఎక్కచ్చు. సో రిస్ట్రిక్షన్స్ లాంటివి లేవన్నమాట, యూ కెన్ ఎక్స్ప్లోర్. సో అందుకే ఇక్కడ జనాలు కూడా ఫ్రీగా తిరుగుతూ ఉంటారు ఎక్కడికక్కడ. ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, కానీ ఎక్కడికక్కడ మనకి బోల్డ్ దారులు కనిపిస్తూనే ఉంటాయి. ఇందాక దాకా పైకి ఎలా రావాలని ఎతికితే ఎతికితే నేను అక్కడి నుంచి 2-3 సార్లు పాస్ అయ్యా. అదో అల్మారాలో ఉంది కానీ కాదు, అక్కడి నుంచి పైకి మెట్లు ఉన్నాయి. సో ఆ మెట్లు ఎక్కితే ఇట్లా పైకి వచ్చానమాట. యు కెన్ సీ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ గ్వాలియర్ సిటీ. బాబా ఇప్పుడు ఒక క్రేజీ ప్లేస్ ఇది. ఇట్లా కిందకు వచ్చిన ఇట్లా వచ్చి ఇలా తిరిగా మొత్తం చూడండి ఒకసారి, మీకు ఎదురుకుండా ఒకటి కనిపిస్తుంది, ఆపోజిట్ లో మెట్లు ఇటు మెట్లు. సో ఇట్లాగా కిందకి దారి ఉందన్నమాట. చూసుకుంటే ఈ పైన అంతేమో ఇలా ఉంది, ఇట్లా కిందకి మెట్లు ఉన్నాయి, మళ్ళీ అటు ఆపోజిట్లో మళ్ళీ అలా పైకి ఉంది, ఆపోజిట్లో మళ్ళీ ఇట్లా పైకి దారి, ఇట్లా కిందకు వస్తే కిందన ఒక ప్లేస్. సో ఇది గ్వాలియర్ ఫోర్ట్, ఇదేమో మాన్సింగ్ ప్యాలెస్. ఇది ప్యాలెస్ వల్ల ఉంది అబ్బా, కొంచెం మిర్రర్ మేజ్లో ఉంది. అంటే లోపలికి వెళ్తే అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగి 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 బయటికి వచ్చే ఇదిలా ఉంది, బాగుంది. సో ఇది మాన్సింగ్ ప్యాలెస్, ఆ వెనకాల ఉంది గ్వాలియర్ ఫోర్ట్. అందులో 7 palaces ఉన్నాయి. ఇది కాకుండా రైట్లో ఒక ఆర్కియాలజికల్ మ్యూజియం ఒకటి ఉంది. గ్వాలియర్ ఫోర్ట్ వచ్చేసి ఎంట్రీ 25 rupees, కెమెరా తీసుకెళ్తే దానికి 25 rupees, అట్లాగే వీడియోగ్రఫీకి అయితే కనుక 100 rupees. సో అది దిస్ ఇస్ మాన్సింగ్ ప్యాలెస్. జనాలు అయితే గట్టిగా వస్తున్నారబ్బా, మన బండి అక్కడెక్కడో ఉంది, అది తీసుకుని ఇప్పుడు రూమ్కి తెచ్చేద్దాం పదండి. సో ఏంటంటే నేనున్న హోటల్ రాక్ అని అంట, వరస్ట్గా ఉంది, అసలు హైజీన్ లేదు, ఏమీ లేదు. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా రూడ్గా ఉన్నారు, మనం ఆ హోటల్ అవాయిడ్ చేయడం సుఖం.
నేనేదో ఓయో లేకుండా ట్రై చేద్దాం, మామూలుగా తిరిగి అన్ని హోటల్లో తిరిగి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఉందాం అనుకున్నా. సో అలా ఉన్నందుకు ఇలా అయింది నాకు. సో ఒక 100-200 ఎక్కువైనా పర్లేదు, మనం ఓయోతోనే వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఓయో అనేసరికి నీకు మనకి ఒక ఇది ఒక పెద్ద నెట్వర్క్ కాబట్టి కొంచెం సేఫ్టీ ఉంటుంది, హైజీన్ ఉంటుంది. సో ఈ ఉద్దేశంతో నేను నెక్స్ట్ ఉండబోయేవని ఇంకా ఓయోతోనే వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి నేను నైట్ ఇక్కడ తిన్నా హోటల్లో, నేను నైట్ ఇక్కడ ఫుడ్ బాగుంది అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చా. సో ఇక్కడ తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆగ్రా వెళ్దాం. ఆగ్రా వెళ్ళే దారిలో ఒక ప్లేస్ ఉంది, కుదిరితే ఆ ప్లేస్ కవర్ చేసుకుని వెళ్దాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది, గ్వాలియర్లో ఉన్నా. సో మధ్యలో ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం కదా, సో అది స్కిప్ చేద్దాం ప్రస్తుతానికి, ఎందుకంటే మనం ఆగ్రా చేరుకోవాలి. అది మళ్ళీ ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళిన అరౌండ్ 5:36 అవుతుంది, ఆ టైంకి చీకటి పడిపోతుంది. రైట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్తే ఆగ్రా 109 కిలోమీటర్స్. పొడి అమ్మ పొడవా ఇట్లాంటి నేను ఎప్పుడూ చూడలేదుగా. యాక్చువల్లీ ఇది రాజస్థాన్. సో ఇవి చూసారా, ఇవన్నీ మట్టి కొండలు లాంటివి ఉన్నాయి. ఇందాక ఒక 5 కిలోమీటర్స్ స్ట్రెచ్ నుంచి మొత్తం అన్నీ మట్టి కొండలే. ఎదురుకుండా ఎంత దూరంగా చూసినా అవే కనిపిస్తున్నాయి, ఇటు అంతే ఇటు అంతే. మొత్తానికి ఇప్పటిదాకా మనం ఏమేమి స్టేట్లు తిరిగాం, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ప్రస్తుతానికి 5 స్టేట్లు 3 రోజుల్లో తిరిగాం. 50 కిలోమీటర్స్ స్ట్రెచ్ వచ్చేసి మొత్తం మధ్యప్రదేశ్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్ 3 ఉన్నాయి దగ్గరలో, అంటే ఒక 50 కిలోమీటర్స్లో. సో ఎక్కడికక్కడ ఆర్టీఏ చెక్ పాయింట్లు ఉన్నాయి, అందువల్ల ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే లారీలే మెయిన్, చాలా అంటే చాలా ఉన్నాయి లారీలు. అందుకే ఈ 100 కిలోమీటర్లకే 2.5 గంటలు చూపిస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇలా ఉంది క్లైమేట్. సో మీరు టైం ఎంత అయిందని ఉంటున్నారు, ఇక్కడ టైం ఎంత తెలుసా, 6:00. 6:00కే ఇంత చీకటి పడిపోయి ఇలా ఉంది మరి. ఒక 20 కిలోమీటర్స్ ఒక 30 మినిట్స్ పడుతుంది మనకి ఆగ్రా వెళ్ళడానికి. అబ్బా ఈ పోల్స్ చూడండిప్పా, బ్లాక్ కలర్లు ఎట్లా సెట్ చేశారు. సో ఈ లెఫ్ట్లో మనకి తాజ్మహల్ ఉంటుంది, అంటే ఇక్కడ అంటే ఇక్కడ కాదు ఈ సైడ్ వెళ్ళాలి మనం. మనం తాజ్మహల్కి రేపు పొద్దున్న వెళ్దాం. సో గైస్ ఇక్కడ ఆగ్రాలో కూడా మెట్రో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇదో బోర్డులు పెడుతున్నారు, ఇప్పుడే పెడుతున్నారు. సో ఇంకా తర్వాత నుంచి మళ్ళీ రాడ్డు పడుతుంది అన్నమాట. సో మేబీ ఒక 1 ఇయర్లో ఇంకా రాడ్డు పడుతుంది, ఎందుకంటే సగం రోడ్లన్నీ తవ్వేసి సో ఇట్లా తయారవుతుంది కదా. మనం ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో చూసాము, బెంగళూరులో కూడా చూసాం. ఇంకోటి మనకి ఆగ్రా స్పెషల్, ఆగ్రా ఫేమస్ తాజ్మహలే కాదు, ఇంకోటి ఉంది, ఇంకొక స్వీట్ ఉంది. ఆ స్వీట్ నేమ్ వచ్చేసి పేటా. పేట అంటే రజనీకాంత్ సినిమా అనుకోకండి, అది స్వీట్ పేరు అన్నమాట. సో మనం రేపు ఒకసారి ట్రై చేద్దాం, నేను లెఫ్ట్ తీసుకోవాలి. హోమ్ స్టే రిగ్గా. సో ఇది నేను బుక్ చేసిన ఓయో హోటల్. పార్కింగ్ వచ్చేసి బయట అంట, రోడ్డు మీద అంట. సో ఇప్పుడే నేను రూమ్లోకి ఎంటర్ అయ్యాను. సో రూమ్ చూడడానికి ఇగో అయితే ఇలా ఉంది, బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే రూమ్లో 2 రోజులు ఉండాలి. సో అంటే ఇవాళ నైట్, రేపు, మళ్ళీ రేపు నైట్, ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ మనం ఆగ్రా నుంచి హరిద్వార్కి స్టార్ట్ అవుతాం. సో అంతవరకు మనది ఇదే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన పాత బట్టలు ఉన్నాయి, సో అవి ఉతికేసి ఆరేసుకుంటే ఈ 2 రోజుల్లో ఆరిపోతాయి ఏదో రకంగా. లేదంటే మనకి మసిపోయిన బట్టలే మళ్ళీ వేసుకోవాలన్నమాట, కష్టం కదా. సో అదనమాట విషయం. ఇంకా ఒక పని ఏంటంటే, ఈ డేటాని మన జుగాడు ఉపయోగించి మన హార్డ్ డిస్క్లోకి కాపీ చేయాలన్నమాట. సో అదనమాట విషయం.